అంటే వానాకాలం వడ్ల కొనుగోలు ఐకేపీ సెంటర్లు ఓపెన్ అయినాయి, వడ్ల కొనుగోలు కూడా షురూ అయింది, మరొక పంచాయతీ కూడా ముందుకొచ్చింది. క్వింటాల్కు క్వింటా వడ్లకు 58 కిలోల బియ్యమే ఇస్తామని చెప్తున్నాయి ఏంటి మిల్లులు. ఇది వార్త. జనరల్గా నేను కూడా పట్టిస్తా, క్వింటా వడ్లకు 64 కేజీలకు ఎక్కువ వస్తాయి. వీళ్ళు ఇచ్చేది ఏది ప్రభుత్వానికి 58 కిలోలు ఇస్తామంటున్నారు, మరి మిగతా కిలోలు ఎటు పోతాయి, ఏ ఎలుకలు తింటాయి, ఏ పందికొక్కులు తింటాయి, అట్లా దాంతో చర్చ జరుగుతుంది. బ్యాంకు గ్యారంటీకి ఔటర్నుకు మెల్లిక పెట్టిన మిల్లర్లు 67 కిలోల బియ్యం సాధ్యం కాదని వెల్లడి. 67 కేజీలు ఉన్న కాడ 64 తగ్గియచ్చు. 64 కేజీలకు ఎక్కువ వస్తాయండి, 67 కూడా వస్తాయి, సాధ్యం అవుతుంది అది అంతే. ఎందుకంటే 60 వీళ్ళు 58 కేజీలు అంటారు, ఇంకా దాంతో పెద్ద పంచాయతీ అయితట్టుంది. దీంతో ఇక మళ్ళీ మొదలైంది, ఇక మేము బట్టం అది ఇది లేవి జయం అది ఇది అని లొల్లి పడతారు. ఇక కండిషనర్లకు ఒప్పుకుంటేనే చర్చలకు రావాలంటున్న ఆఫీసర్లు తేలని సన్న వడ్ల మిల్లింగ్ అవుటర్ అట్లా. ఈ లొల్లి ఇది ఇప్పటికి ఒడిచినట్లేదు, ఇది ఇది కూడా ఇదోటి మళ్ళీ ముందరకు వచ్చింది. ఎందుకంటే అప్పట్లో కేసీఆర్ టైంలో వీళ్ళు మిల్లర్లు మొత్తం మంచిగా అది కదా. రాష్ట్రంలో ముందుగా సాగు చేసిన ప్రాంతాల్లో వరి కోతలు షూరు కావడంతో ఇప్పుడిప్పుడే సెంటర్లకు వడ్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సెంటర్లు తెరుస్తూ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సివిల్ సప్లై వేగం పెంచుతుంది. ఒకవైపు సివిల్ సప్లై డిపార్ట్మెంటు వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా మిల్లర్లు సన్న వడ్లు మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వడానికి బ్యాంకు గ్యారంటీకి మెలిక పెడుతూ స్పష్టత ఇవ్వాలని సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్యారంటీ ఇవ్వాలంటే క్వింటాల్కు 58 కిలోలకు ఒప్పుకోవాలనే మిల్లర్ల ప్రతిపాదనకు ముందు తెస్తున్నారు. వాళ్ళ ప్రతిపాదన 58 కేజీలు తెస్తున్నారు. సన్నధాన్యాన్ని సిఎంఆర్ కింద మిల్లింగ్ చేసి ఇవ్వడం తమకు భారమని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెప్తున్నారట. కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో తేల్చి చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నిబంధనల మేరకు క్వింటాల్ సన్న ఓడ్లకు మిల్లింగ్ చేస్తే 67 కిలోలు బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో యాసంగి ఓడ్లు రా రైస్గా మిల్లింగ్ చేస్తే బియ్యం విరిగి నూకలు వస్తాయని చెప్తూ వచ్చిన మిల్లర్లు ఇప్పుడు వానాకాలం ఓడ్లకు సైతం వంకలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ యాసంగి ఓడ్లు నూకలు అయితే అని చెప్పారు, ఇవేమో అనియమని చెప్తున్నారు. నాకు తెలిసి 64 కేజీల బియ్యానికి ఒక గింజ కూడా తక్కువ కాదు. అది తాలొడ్లు అయినా 99% ఇంకా మంచిగా పండితే ఈ 67 కాదు 70 కూడా వస్తాయి. మంచిగా పిగల పండాలి కానీ, మంచిగా బాగా పండాలి, ఎలాంటి అంటే తాళ్ళు లేకుండా ఉండాలి కానీ. అట్లా వీళ్ళు ఏంటంటే ఎప్పుడో డొక్కు మిల్లులు పెట్టేసి అలా పెట్టి గిర్రగిర్ర తిప్పితే అన్నీ సగం నూకలు సగం తౌడు సగం బియ్యం అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఏమన్నా అంటే మనం ఎక్కడ లేని రోజు వస్తుంది వీళ్ళు. ఈ మిల్లర్లు చాలా మిల్లింగ్లో చాలా జరుగుతాయి, చాలా ఉంటుంది ఇందులో. ఒక మిల్లులు 10 మిల్లులు అవుతున్నాయి. ఒక రైతు ఎకరం అరెకరానికి వస్తుంది. ఎందుకు వస్తుంది అట్లా, ఏడ నష్టం జరుగుతుంది, అబ్జర్వ్ చేయాలి అట్లా. రైట్, నెక్స్ట్ ఏంటంటే సన్న ఓడ్లు మిల్లింగ్ చేస్తే సర్కారు చెప్తున్నట్లు 67% బియ్యం రాదని, 58% బియ్యం 9% నూకలు ఇస్తామని చెప్తున్నారు. అట్లా ఎందుకు కంట్రోల్ నూకలు అంటారు, నూకలు కంట్రోల్ బియ్యంలో అంటారు కంట్రోల్ అయ్యాలనా ఏంటి? వీళ్ళ మిల్లులు చక్కగా ఉండటం పోవడం వల్ల, చక్కగా లేకపోవడం వల్ల కూడా నూకల శాతం పెరుగుతుంది. మిల్లులు మంచిగా ఉండాలి, పట్టే విధానం బాగుండాలి, మంచిగా వడ్లలో కూడా తేమ లేకుండా చూడాలి, మంచిగా ఆరబోయాలి, దాంతోపాటు అన్నీ చూసుకోవాలంటే రైతులు కూడా మంచి వడ్లని మార్కెట్కు తరలించాలి. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే, అందరు జాగ్రత్తలు తీసుకుంటేనే అవుతుంది. ఇది మిల్లులకు సంబంధించి. ఇక మరి ఎక్కడ దారితీస్తుందో చూడాలి. వీళ్ళు 67 అంటారు, ప్రభుత్వం 67 అంటుంది, వాళ్ళు 58 అంటారు. 10 కేజీల తేడాతోటి, ఎందుకంటే సీజన్లు ఇప్పుడు మొదలైంది, ఇదంతా మరి ఎక్కడ దారితీస్తుందో చూద్దాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది, తర్వాత వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అట్లా. ఓకే, రైట్, థ్యాంక్ యూ.